రైట్ గా శరార్థి తెలంగాణ విషయానికి వస్తే అగ్రనేతల అలజడి ఖమ్మంకు అమిత్ షా ప్రియాంక నగర్ కర్నూలుకు జేపీ నడ్డా జాతీయ పార్టీల హడావిడి ఇప్పటికే జిల్లాల పర్యటనలో కేసీఆర్ బిజీ విద్యార్థుల టార్గెట్ గా బిఎస్పీ తెలంగాణకు ఎన్నికల రుతుపవనాలు వచ్చినాయని చెప్పి రుతుపవనాలు ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ తెలంగాణకు మాత్రం ఎన్నికల రుతుపవనాలు వచ్చినట్టుగా ఒక ప్రధాన వార్త ఖమ్మంకు అమిత్ షా ప్రియాంక కూడా వస్తా ఉన్నటువంటి వార్తను ప్రధాన బ్యానర్ గా చూడొచ్చు శనార్థి తెలంగాణలో ఇక తెలంగాణలో టీడీపీ బీజేపీ దోస్తి చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత కీలక పరిణామాలు కాస్త బాబు మంతనాలు బండి బృందం కూడా అంతర్గత చర్చలు త్వరలో సునీల్ బన్సల్ తెలంగాణ పర్యటన ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ కదా సార్ ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఒకటి కీలకమైనటువంటి పాయింట్ ఉంది రాజకీయాలు ఏం జరుగుతున్నాయి అనేది ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ అవసరం బీజేపీకి ఉందా బీజేపీ అవసరం తెలుగుదేశం పార్టీకి ఉందా అనేది ఒక మాట చూసుకుంటే ఒకవేళ పొంగులేటి సీనన్న తర్వాత జూపల్లి కృష్ణన్న వీళ్ళు కనుక కాంగ్రెస్ పార్టీ వైపు పోతే కాంగ్రెస్ పార్టీ వైపు పోతే ఖమ్మం జిల్లాలో బీజేపీ కొద్దిగా చాలా తక్కువగా ఉంటది బీజేపీ ఖమ్మం జిల్లాలో ఇక్కడ ఖమ్మం జిల్లాలో బీజేపీ కొంత బలాన్ని చూపెట్టాలంటే ఖమ్మం జిల్లాలో టీడీపీ కొంత బలంగా ఉంటది బీజేపీ కంటే కాబట్టి ఈ రెండు అలయన్స్ అయితే ఖమ్మంలో కొంత మెరుగైన ఫలితాన్ని సాధించవచ్చు అనేది ఈ ఈక్వేషన్ ఇక ఖమ్మం జిల్లాలోనే అమిత్ షా పర్యటన ఆ తర్వాత జేపీ నడ్డా పర్యటన నాగర్ కర్నూలు లో జరుగుతా ఉంది నాగర్ కర్నూలు అంటే కొల్లాపూర్ కొల్లాపూర్ జూపల్లి కృష్ణన్న నియోజకవర్గం ఆ నియోజకవర్గం దగ్గరనే అగ్రనేతలే రెండు అంటే ఒకవేళ వీళ్ళ నుంచి ఏమైనా డ్యామేజ్ జరిగితే అగ్రనేతల సభలతో దాన్ని కవర్ చేయాలనేది ఉద్దేశం ఇక టీడీపీకి ఏం లాభం టీడీపీతో బీజేపీ జతగడితే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆ టీడీపీ సానుభూతి పరలు లేదా ఖమ్మ ఓటర్లు ఎవరైతే ఉన్నారో అది కొంత అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటది ఇటు బీజేపీకి ప్లస్ టీడీపీకి టీడీపీకి ఎట్లా లాభం అంటే టీడీపీకి కొంత బలం ఉన్నప్పటికీ కొంత అది గెలిచేంత బలం కాకపోయినప్పటికీ కొంత పర్సంటేజ్ ఓట్లు అయితే ఉన్నాయి ఈ పర్సంటేజ్ ఓట్లను ఇంకా కొంచెం గెయిన్ చేసుకోవడానికి టీడీపీకి బీజేపీ పొత్తు అనేది అనివార్యం ఖమ్మం డామేజ్ నుంచి కాపాడుకోవడానికి బీజేపీకి టీడీపీ పొత్తు అనివార్యం ఇది మ్యాక్సిమం నాకు అనిపిస్తున్నటువంటి అంచనా